కోడి రెక్కల పలావ్. ముందుగా కోడి రెక్కల్లో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసి కలుపుకొని వేడికైన నూనెలో వేసి కలుపుకొని మూత పెట్టి వేయించుకోవాలి. తర్వాత దాకలో నూనె వేసి వేడెక్కక బిర్యానీ ఆకు షాజీరా మరాఠీ మొగ్గ అనాస పువ్వు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జాపత్రి బండ పువ్వు వేసి కాస్త వేయించుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు వేసి ద్వారగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. 1.5 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న కోడి రెక్కల్లో కరివేపాకు పసుపు గరం మసాలా పొడి మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కారం వేసి కలుపుకోవాలి. అలాగే వేయించిన ఉల్లిపాయలు వేసి కలుపుకొని ఉడుకుతున్న పలావ్ పై పరుచుకోవాలి. అలాగే దానిపైన అరిటాకు కూడా పరుచుకొని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు దమ్ పెట్టుకుని ఒక గిన్నెలోకి తీసి పైన కొత్తిమీర పుదీనా చల్లుకుంటే కోడి రెక్కల పలావ్ రెడీ.